అందరికి నమస్తే అండి. అందరూ బాగున్నారా? వానాకాలం వచ్చేసింది, అందరు హ్యాపీగా ఉన్నారు కదా. ఇంకా ప్లాంట్స్ అంటే వానకి పడతలేవు, ఒకటి పడ్డాయి కానీ ఇంకా ఇంకా స్టార్ట్ అయినట్టే, ఎండలు తగ్గిపోయినాయి. ఓకే, మరి ఈరోజు మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ సీజన్ ఏమంటారు దాన్ని, ఈ రోజుకు తగ్గట్టు వీడియో చేస్తున్నాను. ఒకటి ముఖ్యంగా గార్డనర్స్కు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెషన్స్ పోస్ట్ చేయండి మీరేమనుకుంటున్నారో, అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా తప్పకుండా చెక్ చేసుకోండి ఒక్కసారి, మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేశారా లేదా ఓన్లీ సబ్స్క్రైబ్ చేశారా. మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీ జెన్యూన్ సబ్స్క్రైబర్ కాదంటుంది యూట్యూబ్, అలాగే మా నోటిఫికేషన్స్ రావు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు తప్పకుండా మా రెగ్యులర్ సబ్స్క్రైబ్ అయితే వీ విల్ బీ మోర్ హ్యాపీ. ఓకే, మరి ఈరోజు వీడియో ఏంటండి, హౌ టు యూజ్ సోప్ నట్ వాటర్ యాజ్ పెస్ట్ రిపెల్లెంట్ ఫర్ అవర్ ప్లాంట్స్. మన గార్డెన్లోని మొక్కలకి కుంకుడుగాయల రసాన్ని ఏ విధంగా ఒక పెస్ట్ రిపెల్లెంట్లా వాడచ్చు, అది చేస్తున్నాం. ఓకే, ముందుగా మనం కుంకుడుగాయలు తీసుకున్నాము. ఓకే, మనం కొన్ని కుంకుడుగాయలు తీసుకున్నాము. ఓకే ఓకే అండి, మీకు అందరు తెలుసు కుంకుడుగాయలు అని చెప్పేసి. యాక్చువల్గా నేను కుంకుడుగాయల మీద బెనిఫిట్స్ అని బహుశా నా స్టార్టింగ్ వీడియో ఉండొచ్చు, నా ఎప్పుడు నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియో చాలా చిన్న వీడియో ఉంటుంది, నంబర్ వీలైతే నంబర్ పోర్ట్ చేస్తాను చూడండి ఒకసారి, చాలా చిన్న వీడియో, అందులో చాలా తక్కువ బెనిఫిట్స్ చెప్పాను యాక్చువల్గా, బట్ హెల్త్ బెనిఫిట్స్లా ఉన్నట్టు నా జ్ఞాపకం ఉన్నంతవరకు. ఇది మాత్రం ఓన్లీ ఫర్ ప్లాంట్స్ అండి, హౌ టు యూజ్ ఫర్ అవర్ ప్లాంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది దిస్ ఈజ్ నాట్ ఎ పెస్టిసైడ్, కొంతమంది అంటే పెస్టిసైడ్ కాదండి, ఇది పెస్ట్ రిపెల్లెంట్. పెస్టిసైడ్ ఏంటి, కిల్ చేస్తుంది, కిల్ ఇది ఇది కిల్ చేయదు, ఇది మీకు ఇది మీకు అది పెస్ట్ రిపెల్లెంట్, ఇది అంటే పెస్ట్ని రాకుండా చేస్తుంది. మరొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, యూ కెన్ యూస్ ఫర్ ఆల్ ప్లాంట్స్, మీరు పెస్ట్స్ వచ్చిన తర్వాతనే కాదు, పెస్ట్ రాకుండా కాపాడుతుంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఆల్ ప్లాంట్స్ మీద వాడుకోవచ్చు. మరి ఇది ఏ విధంగా వాడాలా, ఓకే ఇలా తీసుకోండి కొన్ని, మీకు గార్డెన్ బట్టి అవసరం లేదు, గార్డెన్ బట్టి యూ కెన్ సెలెక్ట్ అబౌట్ ఒక 10, 15, 20 అట్లా మీరు తీసుకోండి. తీసుకొని ఒక కంటైనర్లో ఇట్లా, ఓకే ఇలా మీరు ఒక శాంపుల్ చూపిస్తున్నాను మీకు గార్డెన్ సైజ్ బట్టి మీరు పెట్టుకోవచ్చు ఎంతైతే. నేను ఒక 10, 15 ఒకటి అట్లా ఫిల్ చేసి నేను వాటర్ వేసాను, ఒక గ్లాసర్ వాటర్ వేసాను. మీరేం చేయండి, వేసిన తర్వాత మీరు నానబెట్టేసి ఇట్లా మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకో మీ ఇష్టం, 1 డే, 2 డే, 3 డే మీ ఇష్టం, టైం ఉన్న ప్రకారం పెట్టుకోవచ్చు. మనం మళ్ళీ చూద్దాం ఒకసారి, ఓకే ఆఫ్టర్ 1 డే మనం చూద్దాం. ఓకే అండి, మనం దాదాపు 1 డే అయిపోయిందండి, మీ ఇష్టము గుర్తుపెట్టుకోండి, 24 hours, 48 hours, 72 hours మీ ఇష్టం, ఎంత వేసినంత మంచి, దానికేమి ఇదేమి ఇది కాదు, కెమికల్ కాదు, ఎక్స్పైరీ కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఓపిక బట్టి చేయండి, నాదైతే ఆల్మోస్ట్ 1 డే అయింది. ఓకే, అందుకని మీకు నేను చూపిస్తాను. ఓకే చూడండి ఎంత బాగా అదైపోయింది, గుర్తుపెట్టుకోండి, ఇలా జమైంది కదా. ఆల్రెడీ దీంట్లో ఉన్న సారం దీంట్లో వాటర్కి వచ్చేస్తా, అయినా సరే మీరు ఏం చేయొచ్చు, దీన్ని బాగా పిసుకోవాలండి బాగా, ఇంకా దీంట్లో అన్ని బాగా బాగా మీకు తెలుసు కదా, మన అమ్మమ్మల తాతయ్యల అప్పటి నుంచి వస్తుంది ఇవన్నీ మీకు బాగా. యాక్చువల్గా హెయిర్కి బాగా వాడతారు దీన్ని, దాని అందరు కాదు, ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు మన ఆర్గానిక్ కాబట్టి మీరు స్టార్ట్ చేయండి అందరూ కూడా, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేని మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు వాడిన ఇది హెయిర్కి చాలా బెనిఫిట్ అండి. అందరు కూడా జనరేషన్లు ఏం చేస్తారు సార్ తెలియనిది, చాలామందికి ఏంటి అడుగుతున్నారు చాలామంది, అవునా కాదు. ఇప్పుడు మీకు ఈ కుంకుడుగాడి అట్లా మీకు ఈ షాంపులు అలవాటు అయిపోయి మొత్తం పాడైపోయిందండి సిస్టమ్ అంతా మనది, అందుకే గో బ్యాక్ టు అంటారు చూడండి, గో బ్యాక్ టు వేదాస్ లాగా గో బ్యాక్ టు ఆర్గానిక్. ఓకే, అది కూడా ఆర్గానిక్ ఈ మధ్య బాగా స్టార్ట్ అయింది. ఓకే, ఈ విధంగా మీరు బాగా పిసుక్కోండి, బాగా బాగా పిసుకుతే ఏమవుతుందండి, సారమంతా వాటర్లోకి వచ్చేస్తుందండి. ఓకే ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేయండి, మీరు వడ ఈ దీంట్లో ఉన్నది తీసేసేయండి ఇంకా. ఓకే, దీంట్లో ఉన్నదంతా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు దీన్ని తీశారు కదా ఇప్పుడు, ఈ తీసింది మళ్ళీ వాడుకోవచ్చు అండి మీరు, దీంట్లో మీకు 2-3 సార్లు వాడినా సరే తగ్గనంత ఇది ఉంటుందండి, మీకు పనికొచ్చే సారం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయవచ్చు, దీన్ని మీరు దీన్ని తీసినది కూడా ఇది కూడా మీరు ఏం చేయవచ్చు, మళ్ళీ నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ 2-3 రోజులకు మళ్ళీ 2 రోజులు మళ్ళీ వాడుకోవచ్చు మీరు, అట్లా ఒక 3 సార్లు చేసుకోవచ్చు.
చేసిన తర్వాత ఏం దీన్ని ఏం చేయవచ్చు, ఇది మీరు కంపోస్ట్ వాడేసుకోవచ్చు, బయట కూడా పడేసే పని లేదు గుర్తుపెట్టుకోండి. అన్ని ప్లాంట్స్ మీద బాగా ఇది చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఏం చేయాలి మీరు యాక్చువల్గా? ఓకే అండి, మీకు ఇప్పుడు ఇది వచ్చింది కదా, అయితే నాకు స్ప్రే దొరకలేదు, స్ప్రే బడ దొరకలేదు నాకు. ఓకే, స్ప్రే బడ దొరకలేదు, నేను వేరే తీసుకొచ్చా, స్ప్రే బడ దొరకలేదు నాకు యాక్చువల్గా. ఓకే, మీరు ఏం చేయండి, ఇది ఎంత ఉంది, దీనికి 15 or 20 times మీరు యాడ్ చేసుకోవాలండి వాటర్ గుర్తుపెట్టుకోండి. 15 or 20 times డైల్యూట్ చేసుకోవాలండి. డైరెక్ట్ ఇది ఏవద్దండి, ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ బాగుంటుంది కాబట్టి ఏం చేయొచ్చు, ఇది డైరెక్ట్ ఏవద్దండి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వాటర్కి 15 or 20 times మీరు బాగా దీన్ని స్ప్రేయర్లు వేసుకొని బాగా స్ప్రే చేయాలండి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ సీజన్ అంటే మాన్సూన్ రెయినీ సీజన్లో చాలా యూస్ఫుల్ అండి. ముఖ్యంగా యాఫిడ్స్, మీలీ బగ్స్ ఇట్లాంటి వాటన్నిటి కూడా బాగా పనికొస్తుందండి గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారు, దీన్ని వేడి కూడా చేస్తారండి, ఈ వేడి చేసి చల్లబరిచి కూడా వాడతారు, అట్లా కూడా చేయవచ్చు మీరు, అట్లే లేదు మనకి. ఓకే, ఎట్లా కాకపోతే ఎక్స్పర్ట్స్ ఏమంటారు, ఇది మీరు మంచి ఈ సిస్టమ్ ఇది అంటారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, రెగ్యులర్ స్ప్రే చేయండి, వీక్లీ వన్స్ చేసుకోవచ్చండి ఆల్ ప్లాంట్స్, వెదర్ పెస్ట్ అటాక్ ఆర్ నాట్. ఒకటి చెప్పాను కదా నేను, ఇది పెస్ట్ రిపెల్లెంట్ అండి, నాట్ పెస్ట్ కిల్లర్. ఎందుకంటే ఇది వేయగానే లీవ్స్ పైన ఒక థిన్ కవర్లా ఏర్పడుతుంది అండి, ఏర్పడేస్తుంది. ఇంకోటి ఏంటంటే గాఢమైన స్మెల్ ఉంటుందండి బాగా దీనికి, దాంతో మనకు జనరల్గా వచ్చే పెస్ట్ అన్నిటి కూడా ఈ స్మెల్ పడదండి, సో రాకుండా ఉంటాయి. ఒకవేళ మీకు ఇది వేసినా కూడా పెస్ట్ అటాక్ కనబడింది అనుకోండి, అప్పుడు ఏం చేయండి మీరు, ఒక 2-3 drops నీమాల యాడ్ చేసి స్ప్రే చేయండి ఆ విధంగా. ఓకే ఓకే, యాక్చువల్గా స్ప్రే చేయాలి మీకు, స్ప్రే చూడండి, నాకు దొరకట్లే స్ప్రే కాబట్టి ఇట్లా చూపిస్తున్నాను. ఇట్లాగా చూడండి, ఇట్లాగా మంచిగా ఆకులు తడిసేటట్టు స్ప్రే చేసుకోండి, బాగా మంచి కలిపేసి బాగా ఆకులు తడిపేటట్టు, ఆ తడిసేటట్టు మీరు బాగా స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకుంటే కనుక మీకు పెస్ట్ అటాక్ కాదండి గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది దిస్ ఈజ్ నాట్ ఏ పెస్ట్ కిల్లర్, పెస్టిసైడ్ కాదు ఇది, దిస్ ఈజ్ ఓన్లీ ఆర్గానిక్ పెస్ట్ రిపెల్లెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇది వాడడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు నేను స్ప్రే చేశాను కదా, స్ప్రే చేసి డ్రై అయిపోనివ్వండి గుర్తుపెట్టుకోండి. వర్షం లేనప్పుడు చేయండి, వర్షం ఉన్నప్పుడు ఏది వేసినా వేస్ట్ అయిపోతుంది, వర్షం లేనప్పుడు స్ప్రే చేసుకోండి ముఖ్యంగా అది కూడా. ఇంకో పొద్దున సాయంత్రం చేయమంటారు యాక్చువల్గా, ఏది స్ప్రే చేసినా గుర్తుపెట్టుకోండి మీరు. ఇది చేయగానే ఏమవుతుంది, డ్రై అయిపోతుందండి, డ్రై కాగానే ఏమవుతుంది, దీని ఆకుల మీద ఒక విధమైన ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది, సన్న పొరలాగా ఏర్పడుతుంది, అదొకటి పెస్ట్ అటాక్ అవ్వకుండా చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంది, ఎనీ పెస్ట్కు ఈ స్మెల్ పడదు కాబట్టి రాకుండా ఉంటాయి. ఈ రెండు విధాలుగా మీకు ప్లాంట్స్ అన్నిటి కొట్టుకోవచ్చండి, అన్ని ప్లాంట్స్ కాపాడబడతాయి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ రెయినీ సీజన్ ఫర్ ఆల్ యువర్ గార్డెన్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ యువర్ గార్డెన్ అండి. ఓకే, థ్యాంక్ యూ.